రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పైలట్ రూపంలో దర్శనమిచ్చారు. రాష్ట్రపతి ముర్ము సంప్రదాయ చీరకు బదులుగా ఎయిర్ ఫోర్స్ పైలట్ దుస్తులను ధరించి కనిపించారు. భారత వైమానిక దళానికి చెందిన సుఖోయ్ యుద్ధ విమానంలో రాష్ట్రపతి ప్రయాణించారు. అస్సాంలోని తేజ్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ లో ఈ దృశ్యం కనిపించింది. నిజానికి రాష్ట్రపతి త్రివిధ దళాలకు సుప్రీం కమాండర్. టేక్ ఆఫ్ అయిన కొద్దిసేపటికే రాష్ట్రపతి ముర్ము ప్రయాణించిన సుఖోయ్ విమానం తేజ్పూర్ స్టేషన్ లో సురక్షితంగా ల్యాండ్ అయింది. దీంతో ద్రౌపది ముర్ము సుఖోయ్ విమానంలో ప్రయాణించిన భారత రెండవ మహిళా రాష్ట్రపతిగా నిలిచారు. అంతకుముందు మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ సుఖోయ్ విమానంలో ప్రయాణించారు. రాష్ట్రపతి ముర్ము సుఖోయ్ MK-301 లో ప్రయాణించారు. ఇది రష్యా అభివృద్ధి చేసిన 2 సీట్ల యుద్ధ విమానం. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఆఫ్ ఇండియా లైసెన్స్ తో ఇది నిర్మితమైంది. ప్రస్తుతం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 3 రోజుల అస్సాం పర్యటనలో ఉన్నారు. ఇవాళ గౌహతిలోని తేజ్పూర్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ ను సందర్శించారు. ఇక్కడ ఎయిర్ మార్షల్ ఎస్పీ ధార్కర్ సుప్రీం కమాండర్ కు స్వాగతం పలికారు. దేశ రాష్ట్రపతి అయిన తరువాత ద్రౌపది ముర్ము అస్సాంలో పర్యటించడం ఇది 2వ సారి. రాష్ట్రపతి రాకను పురస్కరించుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ట్వీట్ ద్వారా స్వాగతం పలికారు.